నైట్ నుంచి ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? అరే అందరికంటే ఫస్ట్ విష్ చేయాలని గర్ల్ ఫ్రెండ్ ఫీల్ అవుతుంది అన్న ఫీలింగ్ కూడా లేదా? అంటే నా విష్ నీకు అసలు స్పెషల్ కాదా? అంతేలే, 4 ఇయర్స్ అయిపోయింది కదా, గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఎందుకు ఉంటుంది? బోరింగ్గానే ఉంటుంది. పిచ్చి దాంట్లో లవ్ చేశాను కదా, లోకు అయిపోయాను. అయినా నాకే బుద్ధి లేదు, మళ్ళీ గిఫ్ట్ తీసుకొచ్చాను, హ్యాపీ బర్త్డే. చూసినావేంటి, ఓపెన్ చేయి. అంటే నువ్వు వెళ్ళాక ఓపెన్ చేద్దామని? ఈ గిఫ్ట్ నేను ఉన్నప్పుడే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయి. నచ్చిందా గిఫ్ట్? ఏంటిది? తెలుగు చదవడం రాదా? రాసును కదా. అదే సడన్గా ఎందుకని? ఎలా జరిగిందో తెలీదు, మమ్మీ మన ఇద్దరి ఫోటోలు చూసేసింది, డాడీకి వాట్సాప్ చేసింది, ఆయన నాకు పెళ్లి కొడుకుల ఫోటోలు వాట్సాప్ చేశాడు. అంటే నువ్వు కూడా అందరు అమ్మాయిలాగా వదిలేసి వెళ్ళిపోతున్నావా? అలా అనుకు విజయ్, నేను మా డాడీని ఎంత కన్విన్స్ చేశానో తెలుసా? 4 ఇయర్స్ లవ్ అని చెప్పాను. నో రియాక్షన్. చూడ్డానికి చాలా బాగుంటావని చెప్పాను. నో రియాక్షన్. మోస్ట్ ఎలిజిబుల్ విషయం, సేమ్ క్యాస్ట్ అని చెప్పాను. నో రియాక్షన్. సేమ్ క్యాస్ట్ అని చెప్పినా ఒప్పుకోలేదు. సో ఇంకేం చెప్పినా ఒప్పుకోరనుకున్నా. కానీ 10 లాక్స్ ప్యాకేజ్ అని చెప్పగానే అల్లుడు గారిని అడిగినట్టు చెప్పమన్నాను. ఈ క్యారెక్టర్ ఎవరు? డాటర్, ఫాదర్. ఎలా ఉన్నారు అల్లుడు గారు? అల్లుడు గారా? డాడీ, నేను చెప్పా కదా 10 లాక్స్. తన పేరు? పేరులో ఏముందమ్మా, అయినా అమ్మా నాన్న పెట్టే పేరు ఇంపార్టెంట్ కాదమ్మా, మనకి మనం పెట్టుకునే పేరు ఇంపార్టెంట్. అది 5 లక్షల 10 లక్షల 20 లక్షల ఎంతైనా కావచ్చు. ఎవరి టాలెంట్ వాళ్ళది? అబ్బాయి పేరు 10 లక్షలు. నాకు చాలా నచ్చింది. అంటే ఆ పెళ్లి చూపులు నీకు, అమ్మాయికి? స్వీట్ డాడీ, థ్యాంక్ యూ. సాయంత్రం ఇంటికొచ్చి మాట్లాడుకుందాం. డిన్నర్కి చికెన్ ఓకే కదా అల్లుడు గారు? ఓకే అల్లుడు. నాన్ వెజే. 2 కేజీ చికెన్ పార్సల్. టెన్షన్గా ఉందా? నువ్వు జస్ట్ మా ఇంటికి వచ్చి తినేళ్ళు, మిగతాదంతా నేను చూసుకుంటాను.